హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు ఫోన్లో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఫోన్ లైట్ అనేది మన కళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల ఏంటంటే కళ్ళు ఎక్కువ దెబ్బతింటాయి కాబట్టి. సో ఫోన్లో మనం ఎక్కువగా వాడే యాప్స్లలో డార్క్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ లక్ష్మణ్ చెన్నూరి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. మనం ఇప్పుడు వాట్సాప్లో డార్క్ మోడ్ ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ అయింది కదా, పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్లో, అది ఓకే చేయండి. చేసాక కింద సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కింద ఇక్కడ చాట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. పైన థీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేయండి. కింద డార్క్ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసి ఓకే చేయండి. మనకు డార్క్ మోడ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం యూట్యూబ్లో చూద్దాం. నేను యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో నాది ఆల్రెడీ డార్క్ మోడ్లోనే ఉంది, మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. పైన రైట్ సైడ్లో మీ వీటి ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దాని మీద ఓకే చేయండి. చేసాక కింద సెట్టింగ్స్లోకి వెళ్ళండి. పైన జనరల్ ఉంది కదా, జనరల్ ఓపెన్ చేయండి. చేసాక ఇక్కడ డార్క్ మోడ్ ఉంది కదా, ఇక్కడ నాది ఎనేబుల్లో ఉంది. దీన్ని ఆఫ్ చేస్తే ఇలా లైట్ మోడ్లోకి వస్తుంది, దీన్ని ఎనేబుల్ చేస్తే డార్క్ మోడ్లోకి వస్తుంది అన్నట్టు. ఇలా ఉంటుంది డార్క్ మోడ్. క్రోమ్లో చూద్దాం. క్రోమ్లో పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్లో, అది ఓకే చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మనకు థీమ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ డార్క్ మోడ్ డార్క్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసి మనకి డార్క్ మోడ్ ఇలా వచ్చేస్తుంది గూగుల్లో. నెక్స్ట్ మనం మెసెంజర్లో చూద్దాం. మనం మెసెంజర్ ఇలా ఓపెన్ చేశాక మీకు లెఫ్ట్ సైడ్లో ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. పైన ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా డార్క్ మోడ్ అని, అది ఎనేబుల్ చేయండి. డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం వేటు న్యూస్లో కూడా చూద్దాము. ఇలా వేటు న్యూస్ ఓపెన్ చేశాక కింద రైట్ సైడ్లో అకౌంట్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. చేసాక ఇక నైట్ మోడ్ ఉంది కానీ ఆల్రెడీ ఎనేబుల్లో ఉంది, ఆఫ్ చేసామనుకో ఇలా లైట్ మోడ్లోకి వస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసామనుకో నైట్ మోడ్లోకి వస్తుంది. ఇలా ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్లో కూడా చూద్దాం. ఫైల్ మేనేజర్లో కూడా మనం డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ ఓపెన్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా పైన, అది ఓకే చేయండి. చేసాక కింద ఇక్కడ డార్క్ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసేయండి. మనకు డార్క్ మోడ్లోకి వచ్చేస్తుంది ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.